వెల్కమ్ టు ఇంద్రా రెసిపీస్. ములగాకు పొడి అండి, ఇడ్లీలో కానీ దోశలో కానీ వేసుకొని తింటుంటే భలే బాగుంటుంది. పిల్లలకి చాలా హెల్దీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు. ముందుగా ములగాకులు తెచ్చుకొని నీడల్లో ఒక రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా ఒక గుడ్డ మీదకి స్టెమ్ నుంచి విడిచేసుకోండి. ఆ సన్న సన్నగా ఉన్నాయి చూడండి కాడలు, అవి ఉంటే ఇబ్బంది ఏమీ లేదండి. తర్వాత వీటిని ఒక రెండు మూడు రోజులు నీడలో ఎండబెట్టుకోండి. చూసారా ఇలా అవుతాయండి. మీకు వింటే సౌండ్ తెలుస్తుంది చూడండి, ఇంత క్రిస్పీగా అవుతాయి. తర్వాత మనకి మునగాకు పొడి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, మేము ఇక్కడ రెండు మూడు గుప్పెళ్ళు మునగాకు తీసుకున్నామండి. ఎండింది మెజరింగ్ కప్స్తో అయితే అరకప్పు దాకా ఉంటుంది. దీంట్లోకి ఒక 10-12 మెంతి గింజలు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 రెబ్బ చింతపండు, 1-4 చిన్నపాయ రెబ్బలు, 10-12 ఎండుమిర్చి. ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి. చింతపండు బదులు కావాలంటే కొంచెం ఆమ్చూరైనా వేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి మంచి వాసన వచ్చేటట్టు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. దాని తర్వాత అదే కడాయిలో మీరు కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసుకొని వాటిని కొంచెం వేగనివ్వండి. దాని తర్వాత చివరిగా నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వండి. అదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ కడాయిలోకి మనం ముందుగా నీడలో ఎండబెట్టుకున్న మునగాకును వేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చేటట్టు వేపుకోండి. దాంట్లోకి ఒక రెబ్బ చింతపండు పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకున్న అన్ని పప్పులు వేసుకొని దాంతోపాటే ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి బరక్గా పొడి పట్టుకోండి. దాని తర్వాత అందులోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న మునగాకు కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ తిప్పుకోండి. ఇప్పుడు చివరిగా చిన్నపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ వేసుకోండి. చిన్నపాయ రెబ్బలు కలిపి ఒకేసారి మీరు మిక్సీ పడితే పొడి ముద్దగా అవుతుందండి, అందుకనే 2 సార్లుగా మేము మిక్సీ పట్టుకున్నాం. కొంచెం బరక్గానే ఈ కారాన్ని పట్టుకోండి. ఈ పొడి ఒక 3-4 నెలల పైన నిల్వ ఉంటుందండి. ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు.